రైతుల డిమాండ్కు కేంద్రం దిగి వచ్చి యాసంగిలో పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేసేలా వెంటనే చర్యలు చేపట్టాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. వరిధాన్యాన్ని కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ తెరాస వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో రైతుల నిరసనలు ఊరు వాడల్లో కొనసాగుతున్నాయి. 3 రోజుల నిరసనలో భాగంగా చివరి రోజున రైతులంతా గ్రామాలలో సమావేశమై నల్ల జెండాలు చేతబూని ర్యాలీలు చేపట్టి ఇండ్లపైన నల్ల జెండాలను ఎగురవేశారు. పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు స్వచ్ఛందంగా నల్ల జెండాలు పట్టుకుని ర్యాలీ చేసి తమ ఇండ్లపై ఎగురవేశారు. కాలువ శ్రీరామపురం, బోదెల, సుల్తానాబాద్, ఎలిగేడు, జూలపల్లి, పెద్దపల్లి మండలాలలోని పలు గ్రామాలలో నల్ల జెండాల నిరసనలు జరిగాయి. నియోజకవర్గంలో పలు గ్రామాలలో జరిగిన నిరసనల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, శ్రీ కల్లకుంట్ల చంద్రశేఖరరావు గారు, తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, 6 కాలం కష్టపడి పండించిన రైతులకు మేలు జరగాలి, వారు పండించినటువంటి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని చెప్పి వారు కేంద్ర ప్రభుత్వానికి రైతులందరి పక్షాన తెలియజేయటం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరి తన మొండి వైఖరిని విడనాడకుండా మేము వడ్లు కొనుగోలు చేయమని చెప్పి రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి రైతులందరూ కూడా గ్రామాల పోరాటం చేస్తూ కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతులు పండించినటువంటి యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి వారు గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు పెద్దపల్లి మండలం దేవునిపల్లె గ్రామంలో మా రైతు సోదరులందరూ, మరి గౌరవ సర్పంచ్ గారు, పాలకవర్గం, ఎంపీటీసీ గారు, అట్లాగే మా రైతు మిత్రులు, రైతు సమన్వయ సమితి సభ్యులు, కోఆర్డినేటర్ గారు, మరి మా మహిళా రైతు సోదరులు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తరలివచ్చి గ్రామంలో నిరసన ర్యాలీని చేపట్టి మన నల్ల జెండాల ప్రదర్శన చేస్తూ ప్రతి ఇంటి పైన కూడా నల్ల జెండాలను ఎగురవేయడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగివచ్చి రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా యావత్ తెలంగాణలో రైతుల్లో పెళ్లిపుకుతున్నటువంటి నిరసన జ్వాలల్ని మరి గమనించి మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగివచ్చి రైతులు పండించినటువంటి యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.